హలో అండి, నమస్తే. వెల్కమ్ టు చందనాస్ వ్లాగ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 2022 ఫిబ్రవరి నెలలో వచ్చిన ముఖ్యమైన పండుగలు తేదీలు తెలుసుకుందామండి. అలానే చాంద్రమానం ప్రకారం 11వ మాసమైన మాఘమాసం 2 ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుందని మనందరికీ తెలుసు. ఈ మాఘమాసం యొక్క విశిష్టత కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. హిందూ సాంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైందే. ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని పౌరాణిక గాథ. అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది కూడా వసంత పంచమి అయిన మాఘమాసంలో అని నమ్ముతారు. సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్వసిస్తారు. మాఘమాసంలో పుణ్యస్నానాలకు పెట్టింది పేరు. ఈ మాసంలో మకర లగ్నంలో సూర్యభగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టత ఉంది. ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని, ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులవుతామని చెబుతారు. ఈ మాసమంతా తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించడం అనేది నిత్యకృత్యం అంటారు. మాఘశుక్ల త్రయోదశి నుండి 3 రోజులు మాఘీ అంటారు. కనీసం ఆ 3 రోజులైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చెయ్యాలి. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. ఈ మాఘ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. స్నాన అనంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది. మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి. అలాగే ఈ మాఘమాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాఘమాసము 2 ఫిబ్రవరి బుధవారం నుండి మొదలవుతుందండి. అలానే 5 ఫిబ్రవరి మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి. ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందని విశ్వసించి ఈ శ్రీపంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం జరుగుతుంది. 7 సోమవారం మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి లేదా సూర్యసప్తమి అని కూడా పిలుచుకుంటాము. పరమ పవిత్రమైన ఈ రథసప్తమి రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరుకుగడతో నీటిని కదిలిస్తారు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని మన పెద్దలు చెప్పిన మాట. ఎంతో విశిష్టత కలిగి ఎన్నో పర్వదినాలు కలిగి ఉన్న ఈ మాఘమాసాన్ని మనందరం తప్పకుండా ఆచరిద్దామండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.